జగన్ నోట జనం మాట తీర్పు ఎలా ఉండబోతోంది దాదాపుగా రెండేళ్ల నుంచి జగన్ ఒకటే మాట అంటున్నారు ఆయన జిల్లాలలో పెట్టే మీటింగ్స్ లో కూడా చెప్పేది ఒకటే నా ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడాను చూడండి అని అదే బడ్జెట్ అంతే ఆదాయం కానీ నేను ఇచ్చేసే పథకాలు కానీ నేను ఇన్నేసే పథకాలు మీకు ఇస్తున్నాను అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను బటన్ నొక్కుమరీ జమ చేశానని విడమరిచి చెబుతున్నారు మరి ఆనాడు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి ఇన్ని పథకాలు ఎందుకు లేవు అని జగన్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు ఒకసారి చెబితే జనాలకు గుర్తు ఉండకపోవచ్చు అర్థం కాకపోవచ్చు కానీ జగన్ పదే పదే చెబుతున్నారు ప్రతి సభలో చెబుతున్నారు ఆలోచించమని కోరుతున్నారు చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే తమ ప్రభుత్వం అప్పులు కూడా చాలా తక్కువ చేసింది అని ఆయన అంటున్నారు మరి ఇంతలా తాము చేయగలిగామని టీడీపీ ఎందుకు చేయలేకపోయింది అంటే వారిది దోచుకో దాచుకో పంచుకో విధానమని జగన్ ఆరోపిస్తున్నారు మన ప్రభుత్వం వస్తే ఈ పథకాలు మీకు అందుతాయని ఆయన అంటున్నారు మంచి చేసే ప్రభుత్వం తనదని అన్నారు పేద ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశం తనకు ఉండబట్టే ఇన్ని పథకాలు ఏపీలో కనిపిస్తున్నాయని జగన్ అంటున్నారు ఒక విధంగా ఆయన స్పీచ్ల ద్వారా ప్రజలలో ఆలోచనలు పెడుతున్నారు చంద్రబాబు టైంలో ఈ పథకాలు ఎందుకు లేవు అన్న ప్రశ్నతో పాటు మళ్లీ వారికి ఛాన్స్ ఇస్తే పథకాలు ఉంటాయా అన్న ప్రశ్న కూడా వేసుకునేలా చేస్తున్నారు ఎన్నికలు వస్తున్న వేళ అంతా కలిసి వస్తారు ఇంతకు ఎన్నో రేట్లు అబద్దాలు చెప్తారని కూడా జగన్ హెచ్చరిస్తున్నారు వారిని నమ్మవద్దు మీరు విపక్షాల మాటలే వినవద్దు అని సూచిస్తున్నారు ఒకటే కులమానంగా పెట్టుకోమని అంటున్నారు ప్రతి లబ్ధిదారిని ఇంటిలో వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి కనిపిస్తేనే ఓటు వేయండి నాకు అండగా ఉండండి అని ఆయన అంటున్నారు మీ కంటికి కనిపించేది చూడండి మీ మనసు పెట్టి ఆలోచన చేయండి ఖచ్చితంగా తేడా అంటూ గత ప్రభుత్వానికి వైసీపీ సర్కార్కి ఉంటేనే తన పక్షం ఉండాలని ఆయన పిలుపు ఇస్తున్నారు జగన్ ఇలాగే చెబుతున్నారు ఇదే మాట అంటున్నారు తనకు సైన్యమైనా అండైనా దేవుళ్ళైనా పొత్తైనా మీడియా అయినా దత్తపుత్రుడైనా ప్రజలే అని ఆయన చెప్పేస్తున్నారు తనకు వారికి మించి ఎవరు లేరని అంటున్నారు అందువల్ల ప్రజలే మంచి చెడు తేడా చూసి తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు జగన్ చెప్పింది జనాలు ఆలోచిస్తారా తేడా చూసి వారు తీర్పు చెబుతారా అసలు ప్రజల ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వారు ఎంచుకున్న ప్రయారిటీస్ ఏంటి వారు పెట్టుకున్న కొలమానాలు ఏంటి ఇవన్నీ ప్రశ్నలే ఇప్పటికైతే జవాబు లేని ప్రశ్నలే మీకు మేలు జరిగిందా లేదా అన్న కొలమానమే తీసుకోమని జగన్ అంటున్నారు అయితే ఇది ఎంతవరకు జనాలు పట్టించుకుంటారు అని కూడా చర్చిస్తున్నారు ప్రతి ఐదేళ్లకు మార్పు కోరుతూ తీర్పు ఇచ్చేవారు ఉంటారు అంతేకాదు ఒకసారి ఛాన్స్ ఇచ్చాం కదా మరోసారి ఇంకొకరికి అనుకున్న వారు ఉంటారు తమకు మేలు చేసినా కూడా ఓవరాల్ ఏపీ ప్రగతి గురించి ఆలోచించేవారు ఉంటారు ఇక వీటితో పాటు ఏపీలో రాజకీయాలు మంత్రుల మాటలు వారి పని తీరు వీటిని కూడా చూసి ఓటేసేవారు ఉంటారు ఇక ఏపీ అంటేనే కులాల సంకుల సమరం అలా కులం గోడలు దాటకుండా పడే ఓట్లు కూడా లెక్కలోకి తీసుకోవాలి ఇక అభ్యర్థుల విషయంలో కూడా ఎంచి ఓటు వేయడం జరుగుతుంది ఆ దిశగా ఆలోచించాలి ఇవన్నీ ఆలోచిస్తే ఓటు అనేక కోణాల నుంచి వేసేవారు ఉంటారనే అంటున్నారు అయితే జగన్ వ్యూహం వేరేగా ఉంది తననే కేంద్ర బిందువుగా చేసుకుని తీర్పు ఇవ్వాలని అంటున్నారు వైసీపీ అభ్యర్థి ఎవరైనా కాని కులం మతం ప్రాంతం వరణం ఇవన్నీ పక్కన పెట్టి తనకే ఓటేసామనుకుని వేస్తేనే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందన్నది ఆయన ఆలోచన అంటే సెంట్రలైజ్డ్ పాలిటిక్స్తో తో పాటు నాయకుడి ఇమేజ్ తోనే ఈసారి ఎన్నికలలో గెలవాలని అలా జనం మైండ్ సెట్ లో చేంజ్ తీసుకుని రావాలని చూస్తున్నారు అది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు రావాల్సిందే